హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ప్రాజెక్ట్ సేతు కింద ప్రిలిమ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ మీద మనం వీడియోస్ చేస్తున్నామండి. అందులో భాగంగా ఇవాళ వీడియోలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేదా సింధు నాగరికతకు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రదేశాలు చూద్దాం. ధోలవీర, రాఖీగరి ఇలాంటి ఎన్నో ప్లేసెస్ న్యూస్లో ఉన్నాయి. అందువల్ల మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధు నది, దాని యొక్క ట్రిబ్యూటరీస్, వాటికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఈ సివిలైజేషన్, ఈ నాగరికత అనేది ఫ్లరిష్ అవ్వడం జరిగింది. మొట్టమొదట హరప్ప అనే ప్లేస్ యొక్క ఎక్స్కవేషన్ జరిగింది. హరప్ప అనేది ఈ రావి నది ఒడ్డున ఉంది. సో ఈ హరప్ప అనే సైట్ని 1921లో దయారామ్ సహాని అనే వ్యక్తి ఎక్స్కవేట్ చేశారు. ఈ దాని తర్వాత ఆర్కియోలాజికల్ ఎవిడెన్సెస్ చూస్తే మనకు అర్థమైంది, 2500 నుంచి 1500 BC మధ్యలో ఈ పర్టికులర్ సివిలైజేషన్ ఫ్లరిష్ అయిందని, బట్ అందులో మెచ్యూర్ పీరియడ్ మాత్రం ఇది అని చెప్తున్నారు. ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్, నార్త్ వెస్ట్రన్ మరియు వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఈ సివిలైజేషన్ అనేది అప్పట్లో విస్తరించి ఉంది. మరి దీనికి సంబంధించి ఇంపార్టెంట్ సైట్స్, దానిలో దొరికిన ఇంపార్టెంట్ ఆర్కియోలాజికల్ ఫైండింగ్స్ ఏంటో చూసేద్దాం. హరప్ప సిటీ దయారామ్ సహాని అనే వ్యక్తి ఎక్స్కవేట్ చేయడం జరిగింది 1921లో. రివర్ రావి నది ఒడ్డున మాంటగామ్రీ డిస్ట్రిక్ట్లో, పంజాబ్, పాకిస్తాన్ యొక్క పంజాబ్లో ఇది ఉంది. ఇక్కడ మేజర్గా దొరికినటువంటి ఆర్కియోలాజికల్ ఫైండింగ్స్ ఏంటి? హ్యూమన్ అనాటమీని సూచిస్తూ శాండ్ స్టోన్తో చేయబడ్డటువంటి హ్యూమన్ స్టాచ్యూస్, గ్రానరీస్, బుల్లక్ కార్ట్స్ యొక్క బొమ్మలు, ఇవి ఇంకా వివిధ రకాలైనటువంటి మెటల్స్తో తయారు చేసినటువంటి పూసలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ దొరకడం జరిగింది, ఆర్నమెంట్స్ అనేవి. నెక్స్ట్ మొహంజోదారో, దీన్ని మౌండ్ ఆఫ్ డెడ్ అని కూడా పిలుస్తారు. దీన్ని ఎవరు ఎక్స్కవేట్ చేయడం జరిగింది? ఆర్డీ బెనర్జీ 1922లో. ఇది రివర్ ఇండస్ నది ఒడ్డున ఉంది, లర్కానా అనే డిస్ట్రిక్ట్లో, పాకిస్తాన్లో. ఇక్కడ ఉన్నటువంటి మేజర్ ఆర్కియోలాజికల్ ఫైండింగ్స్ ఏంటి? గ్రేట్ బాత్, గ్రానరీ, ఇవి ఇంపార్టెంట్, చాలా పెద్దది. బ్రాంజ్తో తయారు చేయబడ్డ డాన్సింగ్ గర్ల్, పశుపతి మహాదేవ యొక్క సీల్, బియర్డ్ మ్యాన్, సో పూజారిగా పరిగణించబడే స్టియటైట్తో తయారు చేయబడ్డ ఒక స్టాచ్యూ, ఒక కాటన్ క్లాత్ పీస్, ఇవన్నీ కూడా ఈ మొహంజోదారో అనే ప్లేస్లో దొరికాయి. నెక్స్ట్ ప్రాంతం 1929లో స్టెయిన్ అనే వ్యక్తి దీన్ని ఎక్స్కవేట్ చేయడం జరిగింది. బలోచిస్తాన్ ప్రావిన్స్లో, పాకిస్తాన్లో ఇది ఉంది. హరప్ప మరియు బాబిలోన్ మధ్యలో ట్రేడ్ ఉంది అన్న దానికి ఎవిడెన్సెస్ అనేవి ఇక్కడ దొరికాయి. చన్హుదారో అనే ప్లేస్, ఎన్జి మజుందార్ అనే వ్యక్తి దీన్ని ఎక్స్కవేట్ చేయడం జరిగింది. ఇది సింధ్ ప్రావిన్స్లో ఇండస్ రివర్ దగ్గరగా ఉంది. ఇక్కడ ఇంపోర్టెడ్ లిప్స్టిక్స్, డాగ్ యొక్క ఫుట్ ప్రింట్స్, క్యాట్ని చేస్ చేస్తున్నట్టు ఇలాంటివి ఆ చన్హుదారో ప్రాంతంలో కనిపించాయి. లిప్స్టిక్స్, బీడ్స్, ఇవి ఎక్కువగా ఇక్కడ కనిపించాయి. అంటే దాని మీనింగ్ ఇవే ఉన్నాయి, ఇంకేం దొరకలేదని కాదండి, మిగిలిన వాటితో పాటు అడిషనల్గా ఇవి ఉన్నాయి అని. నార్మల్ కామన్ యూటెన్సిల్స్ ఇవన్నీ ఉన్నాయి, అవి కాకుండా ఇవి ప్రముఖమైనటువంటివి అని. నెక్స్ట్ అమ్రి ఎన్జి మజుందార్ ఎక్స్కవేట్ చేయడం జరిగింది. యాంటిలోప్ అంటే ఏంటి? మనకి ఈ జింక లాంటి ఆ జంతువు యొక్క, యాంటిలోప్ యొక్క ఎవిడెన్స్ అక్కడ దొరికింది. కాళీబంగన్, వెరీ ఇంపార్టెంట్. సో రాజస్థాన్లో ఉంది, గగ్గర్ నది ఒడ్డున. ఫైర్ ఆల్టర్స్, క్యామెల్ యొక్క బోన్స్, వుడెన్ ప్లౌ, వెరీ ఇంపార్టెంట్. మూడు ఇంపార్టెంటే అండి, కాళీబంగన్, అక్కడ ఏ ఎక్స్కవేషన్స్లో ఏవి దొరికాయి అని. లోథాల్, సో లోథాల్ అనేది గుజరాత్ ప్రాంతంలో ఉంది. డ్రై డాక్యార్డ్ అనేది ఉంది, ఫస్ట్ మ్యాన్ మేడ్ పోర్ట్ ఇది. రైస్ హస్క్ అక్కడ దొరికింది. ఫైర్ ఆల్టర్స్, చెస్, సో చెస్ ప్లేయింగ్ ఇవి అక్కడ దొరికాయి. అదేవిధంగా మనకి పంచతంత్ర కథల్లో ఇలాగ ఎలాగైతే కొంగ ఇవన్నీ స్టోరీలాగా ఉంటాయి, అలాగా మన యొక్క పాటరీ మీద అలాంటి స్టోరీస్ కూడా, స్టోరీస్ చెప్పినట్టుగా ఉండే పాటరీస్ కూడా ఇక్కడ కనిపించాయి. సుర్కోట్ అది గుజరాత్లో ఉంది. హార్స్ యొక్క బోన్స్, హార్స్ అని అనుకోబడే అని బోన్స్ అక్కడ దొరికాయి. బీడ్ మేకింగ్ ఇండస్ట్రీ అక్కడ కనిపించింది. బన్వాలీ, ఇది హర్యానా ప్రాంతంలో ఉంది. బీడ్స్, బార్లీ పంట యొక్క ఎవిడెన్స్, హరప్పన్, ప్రీ హరప్పన్ కల్చర్స్, అన్ని రకాల కల్చర్స్ బన్వాలీ ప్రాంతంలో మనకి కనిపిస్తాయి. ధోలవీర, వెరీ ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు 40వ వరల్డ్ కల్చరల్ హెరిటేజ్ సైట్ లిస్ట్లో ఉంది.
ఆర్ఎస్ బెస్ట్ దీన్ని ఎక్స్కవేట్ చేశారు. గుజరాత్లోని రన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఉంది. ఇది వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్కి, వాటర్ రిజర్వాయర్కి చాలా ఫేమస్ ఈ పర్టికులర్ ప్రాంతంలో ఎక్స్కవేషన్స్ అనేవి. నెక్స్ట్ రాఖీగరి, ఇది లేటెస్ట్గా ఎక్స్కవేట్ చేయబడింది. గగ్గర్ హక్రా నదుల ఒడ్డున ఉంది. గ్రానరీస్, సిమెట్రీ, డ్రీన్స్, టెర్రకోట, బ్రిక్స్, వివిధ రకాల మెటల్స్తో తయారు చేయబడ్డ ఆర్నమెంట్స్, ఇవన్నీ ఇక్కడ కనిపించాయి. ఈ రాఖీగరి సెటిల్మెంట్ అనేది మొత్తం హరప్పన్ సివిలైజేషన్లో అతిపెద్ద అతిపెద్ద టౌన్గా దీన్ని పిలవడం జరిగింది. భగవాన్పుర, ఇది రివర్ సరస్వతి నది ఒడ్డున ఉంది. చారియట్, పెయింటెడ్ గ్రేవేర్ ఇక్కడ కనిపిస్తాయి మనకి ఎక్స్కవేషన్స్లో. రోపర్, వెరీ ఇంపార్టెంట్, పంజాబ్ ప్రాంతంలో. డాగ్ని, హ్యూమన్ని ఒకే పిట్లో బరియల్ చేసిన దాన్ని. కాపర్ యాక్స్ ఒకటి. ఇండిపెండెన్స్ తర్వాత ఎక్స్కవేట్ చేయబడ్డ మొట్టమొదటి సైట్ ఇదే. కోడ్ డిజీ, ఇది ఇండస్ నది ఒడ్డున ఉంది. స్టోన్ యారో హెడ్స్, స్టియటైట్ సీల్స్, ఆక్స్ అంటే ఎద్దు యొక్క ఫిగరైన్, ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఆలంగిరి, ఇది వైడి శర్మ అనే వ్యక్తి దీన్ని ఎక్స్కవేట్ చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్లేస్ ఇది. ఇది ఇదిగోండి, బ్రోకెన్ కాపర్ బ్లేడ్స్, సిరామిక్ ఐటమ్స్, క్లాత్ యొక్క ఇంప్రెషన్స్, ఇవి కనిపించాయి. దైమాబాద్ ఇంపార్టెంట్, ప్రవరా నది ఒడ్డున ఉంది. బ్రాంజ్ ఇమేజెస్ అనేవి ఇక్కడ మనకి దొరికాయి. ఇందులో ఆలంగిరి అనేది ఐవీసీకి సంబంధించిన ఈస్టర్న్ మోస్ట్ సిటీగా దీన్ని చెప్పచ్చు. ఇదేమో లార్జెస్ట్ సెటిల్మెంట్గా రాఖీగరి అని చెప్పచ్చు. అదేవిధంగా మండా అనే ప్రాంతం జమ్మూలో ఉంటుంది, అది నదర్న్ మోస్ట్ సిటీగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో చెప్పచ్చు. ఇక్కడ ఒకసారి చూడాలి, ఇండస్ వ్యాలీలో సదర్న్ మోస్ట్ దైమాబాద్ మహారాష్ట్రలో ఉంది, ఈస్టర్న్ మోస్ట్ ఆలంగీర్పూర్, ఇక్కడ నదర్న్ మోస్ట్ మండా అంటాం జమ్మూలో ఉంది. దీంట్లో ఇప్పుడు అన్నిటికంటే వీటిలో పెద్దగా ఉండేది ఈ పర్టికులర్ కల్చర్లో ఇక్కడ మనకుండే రాఖీగరి అనేది పెద్ద సివిలైజేషన్గా చెప్పచ్చు. ఇలా మ్యాప్లో చూసుకోవాలి లోథాల్ ఎక్కడుంది, ఇదేమో రంగ్పూర్ కల్చర్ అంటారు. ఇలాగా వివిధ రకాల కల్చర్స్ అనేవి లేట్ హరప్పన్ ఆర్ లేట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో డెవలప్ అవ్వడం జరిగింది. మెచ్యూర్ హరప్పన్ సివిలైజేషన్లో ఇందాక మనం చూసిన ఇంపార్టెంట్ టౌన్స్ అన్నీ కూడా ఉన్నాయి. దైమాబాద్ అనేది అన్నిటికంటే సదర్న్ మోస్ట్గా చెప్పచ్చు. మరి వాటిలో న్యూస్లో ఉన్న వాటి గురించి చూద్దాం. చూడండి, రాఖీగరి ఇది లార్జెస్ట్ హరప్పన్ సైట్. ఇందులో హరప్పన్ సైట్స్లో హరప్ప, మహంజోదారో, ఇలా వివిధ రకాల ప్రాంతాలు, ధోలవీరా ఇవన్నీ ఉన్నాయి. రాఖీగరిలో ఎక్స్కవేషన్స్లో మనకు తెలిసింది ప్రీ హరప్పన్ ఫేజ్ నుంచి మెచ్యూర్ వరకు ఇక్కడ ఉంది అని సమరేంద్రనాథ్ అనే పర్సన్, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించిన వ్యక్తి, దీన్ని మనకి ఎక్స్కవేట్ చేయడం జరిగింది 2020 బడ్జెట్లో అనౌన్స్ చేసేటప్పుడు. మన ఫైనాన్స్ మినిస్టర్ 5 ఐకానిక్ సైట్స్ని డెవలప్ చేస్తామన్నారు. వాటిలో ఇక్కడ మన హర్యానాలో ఉండే రాఖీగరి ఒకటి, దాంతోపాటు ఉత్తరప్రదేశ్లోని హస్తినాపూర్, శివసాగర్ అస్సాంలో ఉండే శివసాగర్, గుజరాత్లోని ధోలవీరా, తమిళనాడులోని ఆది చెన్నలూర్. సో ఇవన్నీ కూడా 5-4 దిక్కులకి సంబంధించి, ప్లస్ ఇది నార్త్లో రాఖీగరి. వీటిని 5 మరి ఐకానిక్ సైట్స్గా డెవలప్ చేస్తామని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐవీసీకి సంబంధించి ధోలవీరా. సో వెల్ ప్రిజర్వ్డ్ అర్బన్ సెటిల్మెంట్గా దీన్ని చెప్పొచ్చు. 1968 దీన్ని జేపీ జోషి డిస్కవర్ చేశారు. రీసెంట్గా యునెస్కో యొక్క 40వ వరల్డ్ హెరిటేజ్ సైట్గా, ఇండియాలోని 40వ వరల్డ్ హెరిటేజ్ సైట్గా ఇది రికగ్నిషన్ అనేది పొందడం జరిగింది. ఐవీసీకి సంబంధించిన సైట్స్లో మొట్టమొదటి సైట్ అన్నమాట ఈ విధమైన యునెస్కో సైట్ అనేది జాయిన్ అవ్వడం. ఇండియాలో హరప్పాయి ఉన్నాయి, పాకిస్తాన్లో ఉన్నాయి, ఇండియా నుంచి ఉన్న వాటిలో ఇది మొట్టమొదటి సైట్గా చెప్పొచ్చు. ఇందులో ఒక వాల్డ్ సిటీ, సిమెట్రీస్ ఇవన్నీ కనుగొన్నారు. వాటర్ మేనేజ్మెంట్ సిస్టము, మల్టీ లేయర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది దీనికి ఉన్న ప్రత్యేకత. ఇందులో కాపర్, షెల్, స్టోన్, గోల్డ్, టెరకోట, ఇలా వీటన్నిటికీ సంబంధించిన జ్యువెలరీ అనేది ఇక్కడ కనిపించింది. సో దీంట్లో బ్రాంజ్ ఏజ్ అర్బన్ సెటిల్మెంట్కి, ప్రోటో బ్రాంజ్ ఏజ్ అర్బన్ సెటిల్మెంట్కి ఈ పర్టికులర్ ప్లేస్ని ఉదాహరణగా చెప్పచ్చు. ఒకసారి చూడండి దాని లొకేషన్ ఎక్కడ, ఇక్కడ ఉంది కచ్ రీజన్లో. ధోలవీరాని కోట తింబా అని కూడా పిలుస్తారు. ధోలవీరా అనేది
గుజరాత్లోని ఖాదర్ అనే రిడ్ ఐలాండ్లో ఇది పర్టికులర్ ప్లేస్లో ఉంది. సో ఇందులో ఏన్షియంట్ హరప్పన్ సైట్గా చెప్పచ్చు, వాల్డ్ సిటీ, సిమెట్రీ, ఫోర్టిఫైడ్ క్యాజిల్ అనేది ఉంది, ఒక సిరీస్ ఆఫ్ రిజర్వాయర్స్ ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉన్నాయి. సో ధోలవీర 40వ ఇండియా నుంచి 40వ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇది. దాంతోపాటు ఇంకొక దానికి కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ ఇచ్చారండి. అదేంటి, రామప్ప టెంపుల్. సో రామప్ప టెంపుల్, ధోలవీర ఈ రెండింటికి ఒకేసారి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ ఇవ్వడం జరిగింది ఇండియా నుంచి. ఇవి కాకుండా, ఇవి ఇంపార్టెంట్ ఆర్కియలాజికల్ సైట్స్, అవి కాకుండా న్యూస్లో ఇంకొక రెండు ఆర్కియలాజికల్ సైట్స్ న్యూస్లో ఉన్నాయి. ఒకటి వాయిగాయ్ సెటిల్మెంట్, దీన్నే కీలాడి సెటిల్మెంట్ అంటారు. ఇది వాయిగాయ్ అనే నది దాని దగ్గరలో. ఇంకొకటి ఈ పోరుణ రివర్ సెటిల్మెంట్ అని అంటాము, తమిరబరణి సివిలైజేషన్ అని కూడా చెప్తారు. సో ఇది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్గా చెప్తున్నారు. శివగలై లేదా ఆది చెన్నలూర్, ఇందాకన్నాం గుర్తుందా ఆది చెన్నలూరుని 5 ఐకానిక్ సైట్స్లో ఒకటిగా చేర్చడం జరిగిందని. సో ఆది చెన్నలూర్ అన్న, శివగలై అన్న, తమిరబరణి సివిలైజేషన్ అన్న, ఇవన్నీ కూడా సేమే. సో అది ఇక్కడ ఉండే నది తమిరబరణి నది, దాని ఒడ్డున ఈ ఆది చెల్లనూర్, శివగలై ఈ ప్రాంతాలనే ఉన్నాయి. ఇవి అర్బన్ సెటిల్మెంట్సే. కీజాడి సెటిల్మెంట్ అర్బన్ సెటిల్మెంటే. చూడండి, తమిరబరణి లేదా పౌరుణై సివిలైజేషన్ ఇదిగోండి, ఇది ఈ పర్టికులర్ నది ఒడ్డున ఉంది కాబట్టి. మరి దీనికి దగ్గరలో ఉండేది ట్యూటికోరిన్ అనే పోర్ట్ సిటీ. ఎనీవే ఇది ఓల్డెస్ట్ సివిలైజేషన్గా చెప్పచ్చు, 2600 సంవత్సరాల వెనక్కి. సో 3200 సంవత్సరాల ఇయర్కి సంబంధించిన, అంటే ఇప్పటి నుంచి వెనక్కి వెళ్తే 1155 బీసీ ఆ టైం సంబంధించింది. అంటే ఇప్పటి నుంచి వెనక్కి వెళ్ళి చూస్తే ఓవరాల్గా 3200 సంవత్సరాల చరిత్ర అనేది ఉంది. అదే వాయిగాయ్ సివిలైజేషన్కి 2600, అంటే వాయిగాయే ఇంతకుముందు ఓల్డెస్ట్ అనుకున్నాం. మధురై అనేది వాయిగాయ్ నది ఒడ్డునే ఉంది. సో ఇప్పుడు దానికంటే ఓల్డెస్ట్ ఈ తమిరబరణి లేదా పొరుణై సివిలైజేషన్ అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. సో దాన్నే తామ్రపరణి రివర్ అని కూడా పిలుస్తారు, పొరుణై రివర్ అని కూడా తమిళ్లో పిలుస్తారు. నెక్స్ట్ వాయిగాయ్ సివిలైజేషన్, కీజాడి లేదా కీలాడి అనే ప్లేస్లో ఈ సంగమెరాకి సంబంధించినటువంటి సెటిల్మెంట్ అనమాట. ఇదిగోండి 12th century BC నుంచి 6th century BC. సో ఆ టైంలో ఏం జరిగింది అన్నదానికి లింక్స్ లేవు మన దగ్గర సరిగా. సో ఈ కీజాడి సివిలైజేషన్ దానికి ఆన్సర్ అవ్వచ్చు. అయితే కీజాడిలో అక్కడ దొరికినటువంటి రాళ్ళు, వీటి మీద దొరికిన సైన్స్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క సైన్స్తో కొంత పోలి ఉన్నాయి, అంటే రెండిటికి కొంత సిమిలారిటీస్ ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. చూడండి, కీజాడి మధురై అనేది ఈ నది ఒడ్డున ఉంది. ఇలా రింగ్ బెల్స్ ఇవన్నీ కూడా అక్కడ కనుగొనడం జరిగింది. 50 pieces ఆఫ్ పాటరీ అనేది దొరికింది, దాని మీద తమిళ్ బ్రాహ్మీ స్క్రిప్ట్లో రాసి ఉంది. ఇలా వివిధ రకాలైనటువంటి ఎవిడెన్సెస్ అనేవి, డిస్కవరీస్ ఎవిడెన్సెస్ అనేవి అక్కడ దొరికాయి. మేజర్ ఫైండింగ్స్ బట్టి అది లిటరేట్ సొసైటీ అని, అగ్రేరియన్ సొసైటీ అని, హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉండేదని, వివిధ రకాల బ్రిక్ స్ట్రక్చర్స్ ఇవన్నీ ఉండేయని, గ్రాఫిటీ మార్క్స్ ఐవీసీని కొంత పోలి ఉన్నాయని మనకి వాయిగాయ్ సివిలైజేషన్ లేదా కీజాడి ఎక్స్కవేషన్స్ ద్వారా తెలుస్తుంది. ఇవి ఐవీసీకి సంబంధించిన ఇంపార్టెంట్ సైట్స్. అదేవిధంగా న్యూస్లో ఉన్న కొన్ని అదర్ ఇంపార్టెంట్ ఆర్కియలాజికల్ సైట్స్కి సంబంధించి. ఇందాక గవర్నమెంట్ అనేది 5 ఐకానిక్ సైట్స్గా డెవలప్ చేస్తామంది కదా, ఆ 5 పేర్లు గుర్తుంచుకోవాలండి. ఆల్ ద వెరీ బెస్ట్. దీనికి సంబంధించిన PDF వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.